49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. రైట్, చక్రసాతుంది చర్చలు కంటిన్యూ అవుతున్నారు. కృష్ణ గారు, పాపారావు గారు, మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. వినోద్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇవాళ మెజార్టీ దినపత్రికలన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి టూర్, నేషనల్ టూర్ మీద మెజార్టీ పేపర్లన్నీ కూడా బ్యానర్ చేశాయి. ఎజెండా ఏమై ఉంటుంది, ఏ రాష్ట్రాలు పర్యటించబోతున్నారు, ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది, కేసీఆర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో కేసీఆర్ నేషనల్ టూర్ మీద ఏం చెప్తారు? రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు రాజకీయాలే చేస్తారు కదండి. కాబట్టి కేసీఆర్ గారు ఇలా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులు ఒక ప్రాంత సమస్యలను తీసుకొని ఒక రాజకీయ ఉద్యమాన్ని నడిపి ఒక రాజకీయ పార్టీని ఆవిష్కరించి ఉద్యమ నేపథ్యం ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రమే ఏకైక మార్గము తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికని సమైక్య ఆంధ్రప్రదేశ్లో చాలా స్పష్టంగా ప్రజల్ని చైతన్యపరిచి ఆ రాజకీయ పార్టీ నాయకత్వాన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం మనకందరికి తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉండి ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు కూడా వెతికి ఇవాళ తెలంగాణ ప్రాంత అతి ముఖ్యమైన సమస్యల్ని పరిష్కారం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఊరికే రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం, పరిపాలన చేయడం అనేది సహజం. కానీ ఒక ప్రాంత సమస్యల్ని డయాగ్నైజ్ చేయడం, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఆకలింపు చేసుకోవడం, కేవలం సమస్యల్ని తీసుకొని ప్రజల దగ్గరికి చెప్పినంత మాత్రాన పరిష్కార మార్గాలు చెప్పకపోతే ప్రజలు కూడా నిరాశ నిస్పృహలకు గురవుతారు. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు, నేను చెప్పదలుచుకున్న పేరు చెప్పడం ప్రస్తావించడం కరెక్ట్ కాదు, కానీ ధర్నాలు, రస్తారోకోలు, అరెస్టులు ప్రజల్ని చైతన్య పరిస్థితి తీసుకొచ్చి తర్వాత మళ్ళా ప్రజల్ని వదిలేయడం. కానీ కేసీఆర్ గారు ప్రజల్ని చైతన్యపరిచి వాళ్ళని ఉద్యమ స్ఫూర్తి కలిగించి ఉద్యమాలు చేపించి ఆ సమస్యలకి పరిష్కారం కూడా చూపించారు. మన రాష్ట్రంలో కరెంటు కానీ, నీళ్లు కానీ, లేకపోతే సంక్షేమ పథకాలు కానీ, నేడు విద్య వైద్యం పట్ల సంపూర్ణమైన పరిష్కారాలు వెతికి ఇలా వాటికి ముందు తీసుకెళ్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణను, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడిగా నేను చెప్పడం కాదు, యావత్తు దేశం ఇలా దాన్ని గుర్తించక తప్పడం లేదు. భారతదేశంలో ఇక్కడైతే నేను ఏదైతే వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డు ఉన్నానో రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్రంలో కూడా ప్లానింగ్ కమిషన్ ఉన్నాయి, ఇప్పుడు దాని పేరు నీతి ఆయోగ్ అని పెట్టారు. ప్రతి నిమిషము, ప్రతి రోజు, నిత్యము దేశంలో ఏం జరుగుతుందనే విషయాల్ని గుర్తించి వాటిని మరి దేశ ప్రజలకు ముందుంచవలసినటువంటి బాధ్యత ప్లానింగ్ కమిషన్ది, నీతి ఆయోగ్ది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో వేరే రాజకీయ పార్టీ, కేంద్రంలో భిన్నమైనటువంటి పార్టీ అయినప్పటికీ కూడా వాళ్ళు గుర్తించక తప్పలేదు. పార్లమెంట్ లో నివేదిక ఇవ్వడం జరిగింది నీతి ఆయోగ్. తెలంగాణ రాష్ట్రం దేశంలో చాలా సమస్యల పట్ల ముందు వస్తుండ్రు, మీరు చాలా సందర్భాల్లో టీవీ ఛానల్ ద్వారా కూడా మీరు కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కేసీఆర్ గారి టూర్ మీద, అండ్ ఎజెండా ఏమై ఉంటుంది, ఏ ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నారనే ఒక చర్చ విస్తృతంగా కొనసాగుతుంది. ఇలా పంజాబ్లో కావచ్చు, తర్వాత బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, కేసీఆర్ గారు బయలుదేరుతున్నారు, ఒక నేషనల్ ఎజెండా ఫిక్స్ చేయబోతున్నారన్న ఒక చర్చ కొనసాగుతున్న సందర్భంలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకోసమే ఇప్పుడు నేను చెప్పినంత దాంట్లో ఒకటే జవాబు ఉన్నది. ఇప్పుడు ఇలా పంజాబ్ కానివ్వండి, కేసీఆర్ గారు ఇక్కడికి వెళ్ళి పంజాబ్ వెళ్ళడం అనేది రాజకీయాలకు సంబంధం లేదండి. కేసీఆర్ గారు అక్కడ ఏదైతే అమరవీరులకి, ముఖ్యంగా మన కాశ్మీర్లో నాడు జరిగినటువంటి సంఘటనలో మన రాష్ట్రంలో సంతోష్ కుమార్ ఎట్లయితే అక్కడ అమరవీరులు సైనికులకి
ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వము హామీ ఇచ్చింది సాయం చేస్తామని చెప్పి దాంతో భాగంగా వెళ్తున్నారు. పంజాబ్ కి రాజకీయాలకు సంబంధం లేదండి. అయితే కేసీఆర్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు వివిధ రాజకీయ పార్టీ నాయకులు ముఖ్యంగా మేధావి వర్గము ఆర్థిక వేత్తలతో తర్వాత మరి మధ్యప్రదేశ్ ఉన్నటువంటి ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల పట్ల వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. తర్వాత ఈరోజు పత్రికలో మీరు అందరూ కూడా మనం చూసాము మరి మాజీ ప్రధాని దేవగౌడ గారిని కూడా కలవాలని వాళ్ళు ఆశించడము, కేసీఆర్ గారు నేనే వస్తానని చెప్పడము, కేసీఆర్ గారు కూడా పెళ్లి వారు కలవడం, ఇవన్నీ కూడా దేశంలో ఇంతకుముందు నేను చెప్పిన చూశాను తెలంగాణ ఉద్యమము నేపథ్యంలో ప్రజల్ని ఎట్లయితే చైతన్య పరిచిండ్రో కేసీఆర్ గారు, ఈరోజు దేశవ్యాప్తంగా ఎందుకు భారతదేశం అభివృద్ధి చెందవలసినటువంటి వేగంగా ఎందుకు ఈ దేశం అభివృద్ధి చెందలేదు, మనతో పాటు స్వాతంత్రం వచ్చినటువంటి చైనా కానీ లేదా మిగతా దేశాల్లో ఎందుకు మన దేశంలో దేశంలో ఆ వాక్యూమ్ ఉందా అన్న కొన్ని రాజకీయ పక్షాల విమర్శలకి ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారు? ఏ వాక్యూమ్ అంటారు? దేశంలో ఇంకొక రాజకీయ పార్టీ లేకుంటే ఇంకొక ఎజెండా రావాల్సిన ఆ వాక్యూమ్ ఉందా అని కొందరు ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు ఏం చెప్తారు మీరు? నేను రాజకీయాలు కాదండి, ఇప్పుడు కేసీఆర్ చేసేది మీరు వాక్యూమ్ రాజకీయాలు ఆల్టర్నేటివ్ అవన్నీ తర్వాత ప్రజలు నిర్ణయం చేస్తారు. అసలు ఎందుకు ఈ దేశం అభివృద్ధి చెందలేకపోతున్నది? ఇవాళ రాఖీ లాంటిది మనం రాఖీ పండుగ ఉంటాయి కదా, రాఖీ మన చెల్లెలు మనకు చేతికి కడతారు, రాఖీ కూడా చైనాలో తయారై వస్తున్నది, ఇవాళ పెన్నులు చైనాలో తయారవుతున్నాయి, పలకలు చైనాలో తయారవుతున్నాయి, పలపాలు చైనాలో తయారవుతున్నాయి, మన పతంగి ఎక్కించుకునేటప్పుడు మాంజా చైనా నుండి తయారై వస్తున్నది. మనతో పాటు ఇంకా మనకంటే ఒక సంవత్సరం తర్వాత స్వాతంత్రం వచ్చింది చైనాకి విప్లవం ద్వారా. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు గత 10 రోజుల నుంచి ప్రముఖ ఆర్థికవేత్తలతో చర్చిస్తున్నారు. ప్రపంచం లోపల వ్యవసాయ భూమి పంట పండేటువంటి వ్యవసాయ భూమి దాన్ని ఎరబుల్ ల్యాండ్స్ అంటారు, అంటే పంటకు ఉపయోగపడేటువంటి భూభాగం ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ శాతం మన మన భారతదేశంలో ఉన్నది. 130 కోట్ల జనాభాకి ఎదిగింది, ఇంకా 150-160 కోట్ల దాకా ఎదుగుతుంది వచ్చే 20 సంవత్సరాల పట. ఒక చిన్నపాటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే ఇలా 100 దేశాల్లో పట ఇబ్బంది పడుతున్నారు, ఇది ధాన్యానికి ఆకలి చావులు అవుతూనే ఉంటున్నారు చిన్న చిన్న దేశాల్లో పట, 100 దేశాల్లో. మరి భారతదేశము అదృష్టవశాత్తు సృష్టిలో మనకు మంచి నదులు మంచి వర్షపాతము ఉండి కూడా మరి ఎందుకు మనము పట్టలేకో వండినాయి, మార్కెట్ లేదని చెప్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ అధికారం మోడీ గారి ప్రభుత్వము ఘోరంగా విఫలమైంది. ఇలా ప్రపంచంలో ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా దేశాలు కూడా ఆకలి చావులు ఉంటాయని చెప్పి భయపడుతున్నారు. మన భారతదేశము మరి కామర్స్ మినిస్ట్రీ అంచనా వేయలేకపోయింది. మోడీ గారు మొన్న 1 ఏప్రిల్ 10వ తారీఖు అంటే 10 రోజుల క్రితము మరి వర్చువల్ మీటింగ్ లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో అన్నాడు, నేను ప్రపంచంలో పట చాలా దేశాలకి నేను ఆహార ధాన్యాలు నేను పంపిస్తానని ఒప్పుకున్నాడు. మరి 1 వారం రోజుల క్రితము మరి గోధుమల్ని నిషేధించాడు. కారణం ఏంటంటే గోడౌన్స్ లో లేవు గోధుమలు, గోధుమ పంట విపరీతంగా ఉన్నది. ఇలా మార్కెట్ ఫోర్సెస్ ఎంఎస్పి 2000 గోధుమలకి ఇలా 2500 కూడా కొనేసి విదేశాలకి ప్రైవేట్ సంస్థలు ఎగుమతి చేస్తున్నారు. వరిధాన్యం ఇలా వరిధాన్యానికి విపరీతమైన డిమాండ్ ఉండే మోడీ గారు ఏమిటి ఇలా మనం బాధపడుతున్నాం కొనను అని చెప్పి తెలంగాణ ఇబ్బంది పెట్టాడు. ఇలా చైనాలో కోళ్ళ పరిశ్రమ పౌల్ట్రీకే నూకలు 1,00,000 టన్నులు అవసరం అని చెప్పి వాళ్ళు ముత్తుకుంటున్నారు. భారతదేశం మోడీ గారి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కేసీఆర్ గారు లోతుగా పరిశీలించి చర్చించి ప్రముఖ ఆర్థికవేత్తలు మాట్లాడతారండి. పాలిటిక్స్ తర్వాత రాజకీయాలు తర్వాత ప్రజలు నిర్ణయం చేసినప్పుడు ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడగొట్టాలని తర్వాత నిర్ణయం చేస్తారు. అసలు ఎట్లయితే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పట ప్రజల్ని చైతన్యపరిచారో ఈ రోజు అది వారి ఎజెండాలో ముందున్నట్టు నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ విరమచండి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన జాతి జనుల కలను సాకారం చేస్తున్నారు ఉద్యమ నాయకుడు. ఇప్పుడు భారత జనుల ఆకాంక్షల కోసం వారి సాధన కోసం ముందుకు కదలబోతున్నారు, ఒక జాతీయ కార్యాచరణకు నడుం బిగించబోతున్నారు అన్న వార్త మెజార్టీ దినపత్రికలు ఇవాళ హైలైట్ చేశాయి.